భవాస్యలు తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలు తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి కస్తూరి. ఆలోచిస్తూ కూర్చున్నది ఉన్నది తప్పదు అన్న నిజాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నంలో భాగంగానే వీడు అదృష్టవంతుడు, గాలి తగిలితే చాలు నిద్రపోతాడు. ఆ అదృష్టం నాకెక్కడిది? ఇండియాకున్నన్ని ప్రాబ్లమ్స్ ఈ పూర్ పర్సనాలిటీకి. అరే లేరా, డ్యూటీ దిగే టైం అయింది. లేలే. అరే ఉండన్నా, ప్రమోషన్ వచ్చినట్టు కళ వస్తుంది. జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని డ్యూటీ దిగుతా. ఓర్ని, జీవితంలో జరగని ప్రతి ఇన్సిడెంటు నీకు కలైపోతుంది. ఇంకా పర్మనెంటే కాలేదు, అప్పుడే ప్రమోషనా? రారా. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. సార్ ఇంకా రాలా. ఎప్పుడు వస్తారు? అసలు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారు, ఇప్పుడప్పుడే రారు. అత్తగారింటికా? నెంబర్ ఉందా? ఆ ఉంది. కొంచెం కలపోయా, అర్జెంట్ పని ఉంది. ఏంటి చిన్నరాయుడు, కంగారు పడుతున్నావేంటి? అసలు సంగతి ఏంటి? సంగతి వింటే నాకే కాదు, మీకు మీ సారు కూడా కంగారు పడుతుంది. సార్ లైన్లో ఉన్నారు. హలో హలో. ఏంటి చిన్నరాయుడు, ఏకంగా ఇక్కడికే ఫోన్ కలిపావు? మీ అన్న పోయాక నువ్వు మాకు ఫోన్ చేయటం ఇదే ఏంటి మాతో అవసరం? కొంప మురవబోతుందయ్యా, పద్మక్క ఊళ్ళోకి వచ్చేస్తుంది. పద్మకు వస్తుందా? పక్క ఇన్ఫర్మేషన్? పక్క. తను వచ్చిందంటే మనకు ముంచుకొచ్చేసినట్టే. భయపడకు, తను మనల్ని అటాక్ చేసే లోపలే మనమే లేపేద్దాం. నక్సలైట్ కదా, ఎన్కౌంటర్లో లేపేస్తే మర్డర్ కాదు. అదేదో త్వరగా ప్లాన్ చేయి. పద్మక్క పవరు గుర్తుపెట్టుకుని పనిచేయి. నో రెస్పాన్స్, మొబైల్ ఆఫ్. ఎవరికి రా అంత సీరియస్ గా ట్రై చేస్తున్నావు? అభిరామ్ కి. అభిరామ్ కా? వాడికి నువ్వెందుకు ఫోన్ చేయడం? అయినా వాడు నిన్ను ఎలా ఫేస్ చేస్తాడు అనుకుంటున్నావు? జీవితంలో నీతో వాడు మాట్లాడు. ఇప్పుడైనా వాడేం మాట్లాడే ప్రయత్నం చేయలేదుగా, నేను ట్రై చేస్తున్నాను. అదే ఎందుకు? ఎందుకు వాడితో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు? చని, అంత కోపం ఎందుకు? వాడి మనసులో ఏముందో, అసలు ఇదంతా ఎందుకు చేశాడో తెలుసుకోవద్దా? తెలుసుకుని ఏం చేస్తావురా? కస్తూరి ప్రాణం పోయగలవా? వాడి వల్ల మనం పడ్డ ప్రాబ్లం మర్చిపోగలవా? చని, విష్ణు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది క్రాస్ అయితే అన్ని విధాలా నష్టాలే. నువ్వు ఆ మిత్రద్రోహతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నాని. అవును విష్ణు,
హీఈస్ నాట్ అ ఫేర్ పర్సన్. నువ్వు ఇప్పుడు రీజన్ అడిగినా అసలు రహస్యం దాచిపెట్టి కళ్ళబుల్లు కబుర్లు చెప్పి ఏదో మాయ చేస్తాడు. నిజం మాత్రం నీకు చెప్పడురా, పాస్ట్ ఈజ్ పాస్ట్ అనుకుని అన్నీ మర్చిపోవాలనుకుంటే నువ్వు మర్చిపోవాల్సిన మొట్టమొదటి పాయింట్ అభిరామ్. బాగా చెప్పావు అప్పు. విష్ణు, అప్పు చెప్పింది కరెక్ట్రా, నువ్వు అభిరామ్ను మర్చిపోవడం మంచిది. చని ప్లీజ్ ఎమోషనల్గా ఆలోచించి మాట్లాడకండి. వాడి మనసులో ఏముందో, ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలుసుకోవాలనుంది. మళ్ళీ అదే మాట విష్ణు, కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని బాధపడే కంటే తెలియదు అనుకుని వాటిని వదిలేయడమే మంచిది. ఇక వాడి గొడవ వదిలే, కనీసం మా కోసమైనా వదిలేరా ప్లీజ్. సరే. వెళ్దామా? నువ్వు మాలో వచ్చి పడ్డప్పుడు మేమెంత చిరాకు పడ్డాము, నువ్వు వెళ్తున్నావంటే అంతకంత దిగులుగా ఉందమ్మా. అటాచ్మెంట్ కున్న పవర్ అది, అది కోపాన్ని పోగొడుతుంది, అభిమానాన్ని పెంచుతుంది. కస్తూరి, నీకే ఆపదొచ్చినా మీ ఉన్న సంగతి మాత్రం మర్చిపోకమ్మా. వీళ్ళు మనకేం చేస్తారని దూరంగా పెట్టుకో, వీఆర్ ఆల్ ఫర్ యూ అన్నట్టు మా కోడు గుర్తుందిగా, జస్ట్ మెసేజ్ పాస్ అయ్యి వచ్చి వాళ్తాం. థ్యాంక్స్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. నా కోసం నా గురించి ఆరాటపడే ఎందుకుండగా, నాకు ఇంకేం కావాలి? కస్తూరి, ఇది నీ దగ్గర ఉంచు. ఏంటిది? డబ్బు 10,000 ఉంది. 10,000? ఇంత డబ్బు నాకెందుకు? పిచ్చి కస్తూరి, రూపాయి విలువ పడిపోయి చాలా కాలమైంది. పైగా ఈ రోజుల్లో మ్యాన్ పవర్ కన్నా మనీ పవర్ గొప్పది. కస్తూరి, ఎప్పుడు ఏం అవసరం వస్తుందో చెప్పలేము. 100 రూపాయలు చేతిలో ఉంటే ఒక మనిషి తోడున్నట్టే కస్తూరి. నువ్వు మళ్ళీ సంపాదించడం మొదలుపెట్టేదాకా ఈ డబ్బే నీకు తోడుగా ఉంటుంది. మీ దగ్గర నేను నేర్చుకున్న గుండె ధైర్యం ఈ డబ్బు కన్నా విలువైంది. కానీ దీని కాదంటే మీరు నా పట్ల చూపిస్తున్న అభిమానాన్ని కాదన్నట్టు అవుతుంది. కస్తూరి, బయలుదేరదామా?
జర్నీలో బాగా స్ట్రెయిన్ అయ్యావా కస్తూరి? నన్ను అడుగుతున్నావు, నీ కలిసిటగా లేదా? ఈ రఫ్ అండ్ టఫ్ లైఫ్ మాకు అలవాటే కస్తూరి. మీ లైఫ్కి కాకపోయినా మీకు నేను అలవాటు పడిపోయాను కదా, మిమ్మల్ని నేను ఈజీగా ఫాలో అవ్వగలను. చాలా డేంజర్ లో పడ్డట్టున్నాం కదూ. నేను వస్తున్నట్టు నాకన్నా ముందుగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, అందుకే నేను టౌన్ లోకి రాగానే నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నారు. పోనీ, వెనక్కి వెళ్ళిపో పద్మక్క. వెనక్కి వెళ్ళినా వాళ్ళ కంట పడక తప్పదు. ప్రమాదం ప్రాణాభయం మాకు కొత్త కాదు కస్తూరి. ఎప్పుడైతే ఉద్యమాల్లో అడుగు పెడతామో అప్పుడే జీవితం మీద ఆశ వదులుకుంటాం. ఉద్యమం కన్నా గొప్పదా పద్మక్క? ఉద్యమాలు విప్లవాలు ఒక ధ్యేయంతో చేసే పోరాటాలు. ధ్యేయం ఎప్పుడు జీవితం కన్నా గొప్పదే కస్తూరి. ఏంటి పద్మక్క? పోలీసులు ఏం జరుగుతోంది? నా కోసం వెతుకుతున్నారు. కస్తూరి, ఇక్కడి నుంచి బయటపడాలి. నా బ్యాగ్ నువ్వు తీసుకెళ్ళు, నీ బ్యాగ్ నేను తీసుకెళ్ళి. పద్మక్క, నువ్వు నాతో రావద్దు, వస్తే ఇద్దరికి ప్రమాదం. ఓకే, బీ కేర్ఫుల్. మనం ఇక్కడి నుంచి బయటపడతావా? తప్పకుండా బయటపడతావు. ఇదిగో పద, కమాన్ చూడు. నువ్వు డైరెక్షన్లో, నేను డైరెక్షన్లో వెళ్దాం. నేను ముందు నుంచి వెళ్తాను, నువ్వు వెనక నుంచి వెళ్తావు. ముందు పోలీసు ఉన్నారంటున్నా? నేను పట్టు. డోంట్ వరీ, ఒకవేళ వాళ్ళు పట్టుకున్నా ముందుగా చెక్ చేసేది నా బ్యాగ్. అది నీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు నన్నేం చేయలేరు. ఇద్దరం మళ్ళీ జంక్షన్లో కలుసుకుందాం. ఓకే పద్మక్క, నాకెందుకో భయంగా ఉంది. చూడు, భయం అనే పదం పద్మక్క దరిదాపుల్లోకి రాకూడదు. రాకుండా నీ బ్యాగ్ నాతో ఉందిగా, నాకేం కాదు. వెళ్ళు, గో. ఆల్ ది బెస్ట్. అరిగతలే 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 అరిగతలే
కలికాలో మా ఆయదారి కలికాలో అని ఊరికే అన్నారా? ఏం చెడ్డ రోజులు వచ్చి పడ్డాయక్క, మా రోజులో మేము ఇటాటి ఎరగం. ఇంతకీ ఇప్పుడు ఏమైంది? ఏమైందని మెల్లగా అడుగుతావేంది అక్క? రాత్రి మిఠాయి కొట్టి నర్సింట్లో గొడవ అయింది, నువ్వు వినలే? ఆది రోజు ఉండే భాగవతమే. మొగుడు తాగి రావటం, పెళ్ళం వీధిని పడ్డం 10 ఏళ్ళ నుండి చూస్తున్నదేగా. నువ్వింకా మా మేడ మీద క్లర్క్ సంసారం గురించి అడుగుతున్నావేమో అనుకున్నా. వాళ్ళకి ఏమైంది? ఆ ఏం కాలేదని అడుగు. పెద్ద పిల్లని ముగ్గురు తరిమేశాడని పుట్టింట్లో కూర్చుందా? రెండోది ఇప్పుడు ఎవరితోనో లవ్వట, రోజు ఇదే గొడవ. ఏమ్మా నీళ్లు తాగుతావా? ఆ బిందె తీయక్క. ఏమ్మా ఎవరు నువ్వు? ఎవరు మంది మాట్లాడవే? పెద్దింటి పిల్ల ఉంది, ఫోన్లే మనకెందుకు? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మహామేధావి మహర్షి. ఏంటి మావా సడన్ గా రేడియో అవతారం ఎత్తావు? ఎప్పటికయ్యేది సబబో, అప్పటికయ్యేది చెయ్యవలే మహిళ మనిషి. ఎలా ఉంది మహర్షి శతకం, రాసేయమంటావు? ఏంటి బొత్తిగా ట్రాక్ మారింది? ఏ సేయమంటావు రూట్ నుండి రాసేయమంటావు వైపు తన్నయ్యో? అరే గౌరీక బచ్చా, మనిషే పుట్టాక మార్పులు చేర్పులు ఉండాలిరా. మరీ మూసలో బతికితే బోరైపోము. ఏమైనా అదృష్టవంతుడి మావా, ఐడియాల్ని అరటి పండు తొక్కల విసిరేయగలవు. సారీరా గౌరీ, నాకెందుకో థ్యాంక్స్ చెప్పాలని లేదు. నువ్వెక్కడో నన్ను తిడుతున్నట్టు నీ మాటల్లో యాంటీ సౌండ్ వినపడుతుంది. లేకపోతే ఏంటి, ఎవరు వస్తారు ఇన్ఫర్మేషన్ తెస్తారు అని గంట నుండి నన్ను ఇక్కడ కట్టిపడేశావు. ఏది ఎవరు రాలేదే? వెయిట్ మ్యాన్, మహర్షి అనుచరులు మాట తప్పరు. సిటీలో హెవీ ట్రాఫిక్ కదా, ఓ గంట అటు ఇటు అవుతుంది. ఓపిక పట్టు, విషయం తెలుస్తుంది. నమస్తే అన్న. మర్యాదల తర్వాత ముందు మ్యాటర్ చెప్పండి. మనవాడు ఫైర్ అయిపోతున్నాడు. సునీల్ అభిరాములు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారన్నా? అవు సార్. స్వదేశమా విదేశమా? ముందనుకున్నట్టు దుబాయ్కి అన్న. దానికే ఫిక్స్ అయినారనమాట. అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నారన్న? టికెట్ కన్ఫర్మ్ అయినాయా? మాక్సిమం అయినట్టే అన్న. మేము రాంగ్ ఇన్ఫర్మేషన్ తో నీ దగ్గరకు వస్తే నువ్వు ఊరుకుంటావా అన్న? ఇడియట్స్ ఇడియట్స్. గౌరీ బీ కామేసే రే, నువ్వు సరిగా కనుక్కున్నారా? అదేందన్న అట్లా అంటున్నావు? నీ దగ్గర అబద్ధం చెప్తావన్నా? టికెట్స్ వాళ్ళ పేర్ల మీద బుక్ చేశారా మారు పేర్లా? గాడ కూడా చీటింగ్ ఏనన్నా? అంతే మరి, ఇంటర్నేషనల్ లెవెల్ చీటింగ్ పేరు మరి. అవును రిపార్టర్ ఎప్పుడన్నారు? ఈ మంత్ 29th అన్నా. పక్కా 29th? ఆ పక్క అన్న, చేంజ్ రాదు. వాళ్ళు మొత్తం ప్రిపేర్డ్గా ఉన్నారన్న. సరే, వాళ్ళని ఫాలో కావటం మాత్రం మర్చిపోదు. ఏదైనా న్యూస్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. వెళ్ళండి. ఉంటామన్నా. వస్తామన్నా. ఎక్కడికి వీరుడా, అంత ఆవేశంగా బయలుదేరావు? ఇంకెక్కడికి, వెంటనే వెళ్ళి వాళ్ళు నిలదీయాలి. పిచ్చివాడ, నిలదీస్తే జాగ్రత్త పడతారు కానీ నిజం చెప్పరు.
రే గౌరీ, బి ఫ్రాంక్, నువ్వు ఆ సునీల్ని ఇంకా ప్రేమిస్తున్నావా? ప్రేమ దాన్న మరి అలాంటప్పుడు హర్రీ ఎందుకు? ప్రేమించడానికి తొందరపడితే సుఖం దక్కుతుంది, కసిరేసి కూడా తొందరపడితే పెడిచి కొడుతుంది. సో ఆవేశంతో ముందు కురికి ప్లాన్ పాడు చేసుకోవద్దు. ఓకే దా కూర్చో, ఒక రౌండ్ చేద్దాం దా. Da-da-dee-da-da.